Hello everyone, I'm Dr. Ashish Reddy, Consultant Microsurgical Andrologist, Androplus Hospitals, Begumpet, Hyderabad. Iroju manam azoospermia lo surgical treatments em unnai dan gurinchi telusukundam, adi ela chestaro em chestaro identify chestam. Modatiga azoospermia ante entante ఎవరికైనా ఒక్కసారి స్పర్మ్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఈ స్పర్మ్ టెస్ట్లో జీరో స్పర్మ్ అని చూపిస్తే దాన్ని అజోస్పర్మియా కింద కన్సిడర్ చేస్తాం. సో అజోస్పర్మియా ఎందుకు వచ్చింది? ఫస్ట్, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ అజోస్పర్మియా? అంటే అది లోపల ప్రొడక్షన్ నార్మల్గా జరిగి బయటకు వచ్చే దారి బంద్ అవ్వడం వల్ల అజోస్పర్మియా వచ్చిందా, లేకపోతే ప్రొడక్షన్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా? ఇలా మూడు కండిషన్స్ ద్వారా ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో ఇలా చాలా కామన్గా చూసేది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వల్లనే అబ్స్ట్రక్షన్ ఫామ్ అయ్యి ఇది అజోస్పర్మియాకి దారితీస్తుంది. సో దీనికి సర్జరీస్ ఏంటి? సో బేసిక్లీ మనము ఏ సర్జరీ చేస్తామంటే, ఇప్పుడు దీనికోసం వాసోగ్రఫీ అని చేస్తాము. వాసోగ్రఫీ అంటే ఏంటంటే ఇక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది అంటే ఇప్పుడు టెస్టిస్ నుంచి బయటకు వచ్చే దారి, అది వ్యాస్ డిఫరెన్స్ ఉండొచ్చు, లేకపోతే సెమైనల్ వెసికల్స్ ఉండొచ్చు, లేకపోతే ఎజాక్యులేటెడ్ డక్ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ అబ్స్ట్రక్షన్స్ని రిలీవ్ చేయడానికి రకరకాల ఆపరేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వాసోగ్రఫీ చేసి చూస్తాం, ఒకవేళ మనము పంపించే డై బయటకు వస్తుందా లేదా. సో ఇలా చేసినప్పుడు మాకు అబ్స్ట్రక్షన్ ఏ లెవెల్లో ఉందో ఐడియా ఉంటుంది. సో వ్యాస్ డిఫరెన్స్లో అబ్స్ట్రక్షన్ ఉందంటే సింపుల్ సర్జరీ ద్వారా దాన్ని రిలీవ్ చేయొచ్చు. ఒకవేళ బయటకు వచ్చే దారి ఏదైతే ఎజాక్యులేటరీ డక్స్ దగ్గర ప్రాబ్లం ఉందా, లేకపోతే సెమినల్ వెసికల్స్లో కొన్నిసార్లు అబ్స్ట్రక్షన్ ఉంటుంది, అది దాన్ని ట్యూరెడ్ ఆపరేషన్ ద్వారా చేస్తామంటే ట్రాన్స్యూరెట్రల్ రిసెక్షన్ ఆఫ్ ఎజాక్యులేటరీ డక్స్ అంటాము, ట్యూరెడ్ ఆపరేషన్. అది సేమ్ సిస్టోస్కోపీ అనే ద్వారా దాన్ని రిలీవ్ చేస్తాం. ఇలా ఇది అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా ఉన్న వాళ్ళకి ఇది చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా, అంటే ఎవరైతే హార్మోన్ ప్రాబ్లం ఉందో వాళ్ళలో ఏం సర్జరీలు చేస్తామో ఈరోజు డిస్కస్ చేద్దాం. సో నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా ఉన్న వాళ్ళలో హార్మోన్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఒకవేళ హార్మోన్స్ నార్మల్లే ప్రొడ్యూస్ అవుతున్నాయి, స్టిల్ కౌంట్ తక్కువ ఉంది, సో ఇలాంటి వాళ్ళకి మైక్రో టెస్టిక్యులర్ సర్జరీస్ చేస్తాం. సో మైక్రో టెస్టిక్యులర్ సర్జరీస్ అంటే టెస్టిస్ని ఓపెన్ చేసి దాన్ని ఒక 35x మ్యాగ్నిఫికేషన్ ద్వారా దాన్ని మంచి ప్రాపర్ డైలేటెడ్ ట్యూబుల్స్ని మనం ఐడెంటిఫై చేసి దాని నుంచి స్పర్మ్ తీస్తాం. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసిన స్పర్మ్ని ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనవచ్చు. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు, బేబీకి ఏం డిఫెక్ట్స్ ఎటువంటి డిఫెక్ట్స్ రావు. ఎవరికైతే కంప్లీట్గా హోప్ లేదనుకున్నారో, అంటే జీరో స్పర్మ్ అయింది, హార్మోన్ చాలా అబ్నార్మల్గా ఉంది, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ సిండ్రోమ్స్ ఉన్నారు, క్లైన్ఫెల్డర్ సిండ్రోమ్ లాంటి సిండ్రోమ్స్ ఉన్నారు, లేకపోతే వై క్రోమోజోమ్ మైక్రో డిలీజన్ ఉందో, లేకపోతే సీలియరీ డిస్కైనేసియా ఉందో, ఇలాంటి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్లో మనం మైక్రో టెస్టిక్యులర్ సర్జరీ చేసినప్పుడు స్పర్మ్ దొరికే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. సో దీనివల్ల మీ ఓన్ పిల్లల్ని మీరు కనవచ్చు. సో ఇది నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా. వాట్ ఆర్ ది అదర్ డిఫరెంట్ కండిషన్? ఎవరైనా చిన్న ఉన్నప్పుడు బేబీస్ కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చే టైంకి టెస్టిస్ వచ్చి కింద స్క్రోటంలో ఫిక్స్ కావాలి. సో ఈ వృషణాలు కింద ఫిక్స్ కానప్పుడు దాన్ని క్రిప్టో ఆర్గనిజం అంటాము. ఇలా క్రిప్టో ఆర్గనిజం ఉంటే దానివల్ల కూడా అజోస్పర్మియా వస్తుంది టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ వల్ల. సో ఇలా ఉన్న వాళ్ళకి ఆర్కిడోపెక్సీ అని చేస్తాము, అంటే ఏదైతే వృషణం ఎక్కడన్నా ఆగిపోయిందో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ స్క్రోటంలో ఫిక్స్ చేస్తాము, దీన్ని ఆర్కిడోపెక్సీ అంటారు. ఈ ఆర్కిడోపెక్సీ చేసిన తర్వాత కూడా స్పర్మ్ కౌంట్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీంట్లో ఈ సర్జరీ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలంటే కమ్ సిఎస్ అట్ ఆండ్రోప్లస్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.